తిరుచానూరు లో సూర్యప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారు ఊరేగుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ జీయర్ స్వామి వారి గోష్ఠి ముందు నడుస్తూ ఉన్నది మనం చూస్తున్నాం. భగవద్ రామానుజాచార్య పరంపర. మరి రామానుజాచార్యుల వారు అమ్మవారిని గురించి శరణాగతి గజ్జలో భగవన్ నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయనీం నిర్వజ్జాం దేవదేవ దివ్యమహిషీం అన్నారు. ఆ రామానుజాచార్యుల వారి యొక్క ఆ ఎంబెరమానారుల యొక్క ఆ జగదాచార్యుల యొక్క పరంపరాగతమైనటువంటి వైశిష్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజీయర్ స్వామివారు చిన్నజీయర్ స్వామివారు గోష్ఠీ పరివారంగా దివ్యమైనటువంటి ఉపదేశరత్నమాల ఇత్యాదులను చక్కగా అనుసంధానం చేస్తూ ద్రవిడ ప్రబంధాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ముందు కదులుతున్నటువంటి గోష్ఠి. వేదములు విలక్షణమైనటువంటివి. వేదంబులు నాలుగు తీరంబుల యమర వేద ధర్మాధిసార దేవతపై వెలుగొండేటటువంటి తల్లి. కాబట్టి వేద పండితులు వేదాన్ని వినిపిస్తున్నారు అమ్మవారికి. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడే అన్నాడు అనమాచార్యుల వారు. మరి వేదవేద్యుడైన స్వామి పట్టమహిషి కాబట్టి ఇక్కడ వేద పండితులు వేదాన్ని వినిపిస్తున్నారు. కోలాటములు ఆటలు పాటలు భజనలు భక్తి సంకీర్తనలు అన్నీ కూడా అమ్మకు ఆనందాన్ని కలిగించడానికి అమ్మని చూడటం వల్ల మనకానందం కలగటానికి అమ్మవారు ఒక వైశిష్యంతో ఈ రోజున సూర్య ప్రభావాహనం మీద వేయించేసి ఉన్నది. మరి విశేషమేమంటే నారీణాం వామహస్తంచ అంటారు. అందుకని అమ్మవారు ఒకసారి ఈ సృష్టిని కొలిచేనటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని గుర్తు చేస్తుందా అనేటటువంటి భావన ఎలా కొలిచాడు సృష్టిని ఆయన? ఇంతింతై వడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాకరణ కళ్ళంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై ధ్రువుని పైనంతై సత్యపదోన్న దృణగుచు. అక్కడ కూడా పోతన గారి భాగవతంలో సూర్యుడి